హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వడపిండి లేకుండా వడలు 10 నిమిషాల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ అప్డేట్స్ మీకు అవైలబుల్లో ఉంటాయి. ఇప్పుడు వడలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి. అలాగే దానిలో 1 కప్పు పెరుగుని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కప్పు బొంబాయి రవ్వకి కప్పు పెరుగు చాలకపోతే ఇంక కొంచెం పెరుగు యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుండదు. ఈ మొత్తం ఉండకట్టకుండా కలిసేలాగా కలుపుకోవాలి. బాగా కలిసింది పిండి వడలకి కాబట్టి గట్టిగానే ఉండాలి. ఇప్పుడు దీన్ని ఇలా మూత పెట్టి 10 నిమిషాలు పక్కన ఉంచాలి. ఇప్పుడు 10 నిమిషాలు అయింది. ఈ పిండి బాగా గట్టిగా ఉంది. ఈ పెరుగు మొత్తం బొంబాయి రవ్వ పీల్ చేసింది. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసిన 1 కప్పు ఆనియన్స్, సన్నగా కట్ చేసిన 2 పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా కట్ చేసిన కరివేపాకు 2 రెమ్మలు. ఈ మొత్తాన్ని యాడ్ చేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ మొత్తం బాగా కలిసింది. వడపిండి రెడీ అయింది. 1 కప్పు బొంబాయి రవ్వకి 1 కప్పు పెరుగు కరెక్ట్గా సరిపోతుంది. దీన్ని ఇలా ఉంచి స్టవ్ పైన 1 బాణలి ఉంచి దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేడెక్కగానే 1 పాలిథిన్ పేపర్ తీసుకొని దానిపైన ఈ మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిని ఇలా గారెలాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఇలా 2 వైపులా తిప్పుకొని కాల్చుకోవాలి. ఈ వడలు బాగా కాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి. వీటిని ఇలా తీసుకొని 1 ప్లేట్లో వేసుకోవాలి. అలాగే మిగిలిన వడలు మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, వేడివేడిగా వడలు రెడీ అయినవి. ఇవి ఎంతో మెత్తగా సాఫ్ట్గా ఉన్నాయి. దీనిలోకి కొబ్బరికారం కానీ పల్లీ చట్నీ కానీ ఏదైనా బాగా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.